ట్రైజన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ట్రైజన్ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ట్రైజన్ కంపెనీ డేటా అనలిటిక్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్ లో ట్రైజన్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇక రాబోయే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుని శిక్షణ అందిస్తుంది. ట్రైజన్ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ పనిచేస్తున్న 2500 మందిలో 1000 మంది మన దేశంలో ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు 100 మంది ఉన్నారు. మరొక 6 నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించినట్లుగా ఈ కంపెనీ ప్రకటించింది. 2 దశాబ్దాలకు పైగా ఐక్యరాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ట్రైజన్ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. గత ఏడాది నుంచి ట్రైజన్ కంపెనీ తమ సేవలను అందుకున్నట్లుగా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణ చేస్తుంది. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఎంచుకుంది.